దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ఆది కాండం 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుడు ఒక చక్కని వాగ్దానం, ఒక కాపుదలనిచ్చే వాగ్దానం, ఒక భద్రతను గురించినటువంటి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఏమంటున్నాడంటే, నేను మీకు తోడయుంటాను, అంతేకాదు నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కాపాడే దేవుడు. అందుకనే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని రాయబడుంది. ప్రదేవం బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు ఎవరితో చెప్తున్నాడు అనంటే, యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ నీతో కూడా ఉంటాను, నువ్వు ఒంటరి వాడవని నువ్వు భయపడద్దు యాకోబు. ఎందుకంటే యాకోబు తన తల్లి తండ్రిని వదిలేసి తన అన్న తనను చంపుతాడేమో అన్నటువంటి భయముతో ఎప్పుడైతే తండ్రిని మోసం చేశాడో, మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదం తను పొందుకున్నాడో, మరి అన్న ఎక్కడ నన్ను చంపేస్తాడో ఏమో అన్నటువంటి భయముతో ఆయన పరుగెత్తి తన మామ ఇంటికి వెళ్తూ ఉంటున్నటువంటి ఆ సమయాలలో నిజంగా ఒకనొక సమయాన ఆయన మరి పడుకొని దేవుని యొక్క దర్శనాన్ని చూసినట్లుగా, అంతేకాదు దేవుడు మరి యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు చేసినటువంటి వాగ్దానం, యాకోబు నువ్వు ఒంటరి వాడవని భయపడకు, నాకు ఎవరు తోడులేరని భయపడకు, ఇదిగో నేను నీకు తోడయ్యున్నాను, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు కాపుదలని ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంన దేవుడు నీతో నాతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు యాకోబుతో చేసిన వాగ్దానం ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు ఒంటరి ప్రయాణం చేసినటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడినట్టుగా ఈ ఉదయకాల సమయంన ఎంతమంది అయితే ఏ సహాయం లేక, ఏ తోడు లేక దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు, ఏ సహాయము లేక కొట్టుమిట్టులాడుతున్నారు, వారందరికీ దేవుడిచ్చినటువంటి ఒక మంచి అభయం ఏంటి అనంటే, నేను మీకు తోడయున్నాను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉంటే మనకు భయమే అక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనల్ని కాపాడే దేవుడు. ఆయన ఏ రోజు కూడా మనల్ని కాపాడకుండా ఉండడు. ఆయన ప్రియదేవుని బిడ్డ, మనమేం చెయ్యాలి అనంటే, దేవుని యొక్క కాపుదల కొరకు మనం వెదకాలి. ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నాడు, ఆయన మనల్ని కాపాడతానంటున్నాడు. ఆయన మనల్ని కాపాడాలన్నా, ఆయన మనతో కూడా ఉండాలన్నా, మనము ఆయన కాపుదలలో మనం నడిపించబడాలి. ఆయన కాపుదల కొరకు మనం వెదకాలి, ఆయన యొక్క తోడు కొరకు మనం వెదకాలి, ఆయనను మన జీవితంలో మనం ఆహ్వానించాలి. ఎప్పుడైతే ప్రభువా నీ తోడు నాకు కావాలి అని మనం అడుగుతామో, అప్పుడు ఆయన మనతో కూడా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మోషే భక్తుడు ఒకనొక సందర్భంలో, ప్రభువా నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మేము ఇక్కడి నుంచి వెళ్ళమయ్యా అంటున్నాడు. అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన దేవుని సన్నిధానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. నిజంగా దేవా, నీ సన్నిధే గనుక మాతో లేకపోతే ఒక్క అడుగు కూడా మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళమయ్యా అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తెరిగిన వాడు భక్తుడైనటువంటి మోషే. ప్రియదేవుని బిడ్డ, నిజంగా దేవుని సన్నిధి తోడుగా ఉంటే ఆ సన్నిధిలో మనకు కాపుదల ఉంటుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు భద్రత ఉంటుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే శత్రువు మనల్ని ఎంత మాత్రం కూడా ఏ హాని వాడు మనకు కలిగించలేడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధి మరి కోరుకున్నాడు మోషే. కాబట్టి ఆ ఇశ్రాయేళ్ళ చుట్టూ దేవుని సన్నిధి ఏ విధంగా వారి చుట్టూ ఉందంటే, ఏ విధంగా దేవుడు వారిని కాపాడాడంటే, పగలు మేఘ స్తంభమై నిలబడ్డాడు, రాత్రి అగ్నిస్తంభమై నిలబడ్డాడు. వారు ఎక్కడికి వెళ్ళినా వారితో కూడా ఆయన సన్నిధి వారిని వెంటాడింది. ప్రియదేవుని బిడ్డలారా, శత్రువు ఇజ్రాయిల్ ప్రజల్ని ఏమీ కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుని సన్నిధి వారిని వెంటాడింది. ఉదయకాల సమయంన మనం కూడా మోషే ఏ విధంగా, ప్రభువా నీ సన్నిధిని మాతో కూడా రాని ఎడ్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళము అని చెప్పినట్లు, ప్రతి ఉదయంలోనే లేచి దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా, నీవు మాతో కూడా ఉండయ్యా, నీవు మాతో లేకపోతే ఈ దినము మేము వెళ్ళబుచ్చాలంటే మీ తోడు మాకు కావాలయ్యా అని ప్రతి ఉదయంన దేవుని తోడును గనుక మనం కోరుకోగలిగితే తప్పకుండా ఆ దినమంతా దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఉదయం లేస్తాం హడావుడిగా, మన పనుల్లో మనం నిమగ్నమైపోతాం. ఉదయం లేస్తాం హడావుడిగా, మరి బయటికి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకుంటా ఉంటాం. కానీ
దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఉదయం లెవ్వగానే దేవుని సన్నిధిని మన జీవితాల్లో మనం అనుమతించినట్లయితే దేవుని సన్నిధికి మనం చోటించినట్లయితే దేవుని సన్నిధిలో మనం గోజాడి ప్రభా నీ తోడు నాకు కావాలి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచని మనం అడుగుతే తప్పకుండా దేవుడు తన సన్నిధిని తన భద్రతను మనకు తోడుగా ఉంచుతాడు. దేవుడు యాకోబుతో అదే ప్రమాణం చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. అదే వాగ్దానం ఉదయకాల సమయంలో మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కాపాడే దేవుడు, మనతో కూడా ఉండే దేవుడు. మనం ఆయన కాపుదలలో ఉండాలంటే ఆయన తోడును మనం కోరుదాం. ప్రతి ఉదయంన ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలని ఆయన సన్నిధిలో ప్రాధేయపడదాం. ఈ విధంగా దేవుని సన్నిధి మన మీద ఉండాలని కోరుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఇదిగో నాయన, నేను నీకు తోడై ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసే విధిగో ప్రభా. ఉదయకాల సమయంలో ఏ తోడు లేక ఏ నిస్సహాయ స్థితిలో ప్రజలున్నా వారికి ప్రభా మీరు తోడయ్యుండి వారికి ఒక కాపుదలను మీరు ఇవ్వండి తండ్రి. ఇదిగో నాయన, మీరు కాపాడకపోతే ప్రభా ఈరోజు మేము అయ్యా ప్రభా జీవించలేము స్వామి. ఈరోజు మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మీ కాపుదల మాత్రమే స్వామి. ఇదిగో నాయన, ప్రతి ఉదయం మీ సన్నిధిని ప్రభా మా జీవితాల్లో మేము కోరుకొని మీ సన్నిధిలో ప్రభా మేము నివసించినట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రతి ఒక్కొక్కరికి అటువంటి జీవితాన్ని మోసేవాలి అయ్యా మీ సన్నిధిని వారి జీవితాల్లో కోరుకున్నట్టుకు మీరు కృపనివ్వమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణి అందునా పరమందునా, ధరణి అందునా పరమందునా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు.